పరుచుగురు ఓట్ల లెక్కలతో పురంధేశ్వరి పరువు తీసేసిన విజయసాయిరెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని ఉక్కిరి బిక్కిరి చేసేలా ఆమెను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు వేస్తున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ ట్వీట్ల పరంపరలో ఇప్పుడు మరో ట్వీట్ వచ్చింది. ఈ ట్వీట్ పూర్తిగా పురంధేశ్వరి పరువు తీసేలా ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా అసలు పురంధేశ్వరిని ఎందుకు ఎంపిక చేశామా అని బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడేలా ఉంది ఆ ట్వీట్. ఆఖరికి తన సొంత ఊరిలో తన ఓటు ఉన్న పోలింగ్ బూత్ పరిధిలో కూడా బీజేపీకి 4 ఓట్లు వేయించుకునే స్థితిలో పురంధేశ్వరి లేరని ఆ ట్వీట్ సారాంశం. పురంధేశ్వరి ప్రస్తుతం ఏపీ బీజేపీకి అధ్యక్షురాలు. 2014 నుంచి ఆమె బీజేపీలో ఉన్నారు. కానీ ఆమె వల్ల బీజేపీ ఏమాత్రం లాభపడలేదని, కనీసం 4 ఓట్లు కూడా బీజేపీకి ఆమె వేయించలేకపోయారనేది విజయసాయిరెడ్డి వాదన. పురంధేశ్వరి కేర్ ఆఫ్ అడ్రస్ పరుచూరు. ఆమెకు ఓటు హక్కు కూడా అక్కడే ఉంది. అయితే 2019లో జరిగిన పరుచూరు అసెంబ్లీ ఎన్నికలలో అక్కడ బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కేవలం 6 ఓట్లలో పురంధేశ్వరి ఓటు ఉందో లేదో అంటూ ఎదేవా చేశారు విజయసాయిరెడ్డి. కనీసం తన సొంత ఊరిలో తన ఓటు ఉన్న 145వ పోలింగ్ బూత్ పరిధిలో బీజేపీకి 6 ఓట్లు పడడం ఏంటని లాజిక్ తీశారు. అంటే సొంత పార్టీకి కూడా పురంధేశ్వరి ఓటు వేయించే స్థితిలో లేరని, అలాంటి నాయకురాలికి అధ్యక్ష పదవి ఎందుకని పరోక్షంగా ప్రశ్నించారు. మీ భావపక్షాన పక్షపాతివై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీకు కంటగింపు అయిపోయింది. బీజేపీ లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలో సిద్ధాంతాలు గాలికి వదిలేసే మీరు ఎన్ని రోజులు ఉంటారు? గట్టిగా మాట్లాడితే మా ఓటు అక్కడ లేదు, వైజాగ్లోనో రాజంపేటలోనో ఉండిపోయింది అని బొంకుతారు మళ్ళీ అంటూ కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి.